నమస్తే అండి. ఇలా మన కేర్ఫుల్ క్రికెట్ మన భర్త గారికి సన్మానించిన రోజు సన్మానం జరిగింది రోజున. మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఇంటర్నేషనల్ స్టేజ్ వరకు వెళ్ళటం అంటే ఈ కాంపిటేటివ్ వరల్డ్లో అన్నది చాలా కష్టం అండి. అయినా సరే ఆయన డెడికేషన్ హార్డ్ వర్క్ వల్ల ఇలా వెళ్ళటం జరిగింది. సో నన్ను కిరణ్ బావిశెట్టి గారు పిలిచారు. నేను యాక్చువల్గా బయట వేరే ప్లేస్లో వేరే స్టేట్లో ఉంటే ఇలా ఈవెంట్ ఉందంటే రావడం జరిగింది. చాలా బాగా ఆర్గనైజ్ చేశారండి ఈవెంట్. అంటే నేనైతే ఏదో మామూలుగా ఏదో చేస్తారో ఏదో అన్నట్టు అనుకునే మైండ్ వచ్చాను, కానీ ఇప్పుడు అప్లికేషన్ మీద వచ్చాను. బట్ నా అనుకున్నది ఒకటి, ఇక్కడ జరిగిన వీళ్ళు ఆర్గనైజ్ చేసిన చాలా బాగా చేశారు. అంటే వాళ్ళు గెస్ట్లను రిసీవ్ చేసుకోవడం కానీ ఇవి కానీ, అంటే దే ఆర్ ప్యాషనేట్ అనమాట. బేసిక్గా ఏదో క్రికెట్ కానీ ఏదైనా చేయాలని చాలా ప్యాషనేట్గా ఉన్నారు. సో అలాగే డిప్యూటీ మేయర్ గారికి ఇంత బాగా ఆర్గనైజ్ చేసినందుకు, అలాగే మన సెక్రటరీ గారు గోపినాథ్ రెడ్డి గారు కూడా వచ్చి క్రికెట్ స్టేడియం ఒకటి వస్తుందనే చెప్పారండి. సో అది కూడా మంచి గుడ్ సైన్. మా పాప కూడా అండర్ 15 స్టేట్కి ఆడుతుంది ఆల్రెడీ, లాస్ట్ ఇయర్ ఆడినప్పుడు కూడా ఆడుతుంది. సో మా అలాంటి మా పేరెంట్స్కి ఎవరైతే క్రికెట్ నేర్చుకునే పిల్లలు ఉంటారో వాళ్ళందరికీ మంచి అవకాశం అండి రాబోయే రోజుల్లో. ఏసీఏ చాలా బాగా సపోర్ట్ చేస్తుందండి యాజ్ ఫార్ అస్ క్రికెట్ కన్సర్న్. సో రియలీ వాంటెడ్ టు థ్యాంక్ ఏసీఏ, ఎస్పెషల్లీ కిరణ్ బావిశెట్టి గారు ఫర్ ఇన్వైటింగ్ మీ ఫర్ సచ్ ఎ గ్రేట్ ఈవెంట్ అండి. థ్యాంక్ యూ. నమస్కారం అండి, నా పేరు కిరణ్ కుమార్ బావిశెట్టి. కేర్ఫుల్ క్రికెట్ టీం వాళ్ళు నాకు రిక్వెస్ట్ చేస్తే నేను ఈ యొక్క టోర్నమెంట్ విషయంలో, మీన్ ఈ యొక్క ఫెలిసిటేషన్ శ్రీకర్ భరత్ గారు ఫెలిసిటేషన్ విషయంలో హెల్ప్ చేయడం జరిగింది. జియాన్ శ్రీధర్ గారి సహకారం ఇంతలా ఉండబట్టే ఈ యొక్క ఫెలిసిటేషన్ భారీ విజయం, ఘన విజయంతో ముగిసింది కార్యక్రమం. ముఖ్యంగా ఈ కార్యక్రమం ఇచ్చేసిన పెద్దలందరికీ మనస్ఫూర్తిగా మా ఆర్గనైజేషన్ కేర్ఫుల్ క్రికెట్ నుంచి, మరి ఆఫ్సప్కి ఆవాజ్ తరపు నుంచి అండ్ టీమ్ ఆఫ్ రాయల్స్ తరపు నుంచి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ కార్యక్రమం ముఖ్యంగా మనం ఆడాల్సిన వ్యక్తి శ్రీకర్ భరత్ గారు. శ్రీకర్ భరత్ అనే అతని వ్యక్తి, ఒక ఆంధ్ర వ్యక్తి, ఒక ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం క్రికెట్కి సెలెక్ట్ అవ్వడం అనేది చాలా గొప్ప విషయం. అయితే అక్కడికి వెళ్ళి టెస్ట్ వరల్డ్ కప్కి సెలెక్ట్ అవ్వడం ఇంకో చాలా చాలా అద్భుతమైన విషయం. టెస్ట్ వరల్డ్ కప్లో మంచి ప్రతిభను చూపించి మన ఐపీఎల్లో కూడా అతి తక్కువ డబ్ బాల్స్, 51 బాల్స్ 79 కొట్టి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుని ఘన విజయం సాధించడంలో నెంబర్ వన్గా నిలిచి విరాట్ కోహ్లీ ప్రశంసలు, ప్రపంచమంతా ప్రశంసలు కూడా అందుకున్నాడు. ఇలాంటి వ్యక్తుల వల్ల మన సమాజాన్ని ఆదర్శపారికంగా నిలబడి ఉన్నాం మనం. ఆయన ఆదర్శపారికంగా తీసుకొని ఇప్పుడే మన ముందు ఒక ఆయన వచ్చారు, ఒక కాకినాడ నుంచి ఎక్కడ వచ్చి మొబం వాళ్ళ పాప కూడా ఏసీఏ మన ఆంధ్ర క్రికెట్లో అండర్ 19 ఆడుతుందని చెప్పి అన్నారు, విజయ్ వీర విజయ్. సో తను చాలా బాగా, తను కూడా ఆయన చెప్పిన మెయిన్ మా ఒక విషయం మర్చిపోయారంటే వాళ్ళ అమ్మాయి కూడా వికెట్ కీపరే. సో ఆ అమ్మాయి కూడా వికెట్ కీపర్, చాలా మంచి ట్రైనింగ్ కూడా, షీ వాంట్ లెర్న్ మోర్ థింగ్ ఫ్రమ్ భరత్. సో ఆయన, నేను భరత్ గారిని కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. భరత్ గారికి ఇమీడియట్గా స్పందించి ప్రొఫైల్ చూసి, అమ్మాయి ప్రొఫైల్ చూసి, అమ్మాయి యొక్క రేటింగ్ చూసి ఆయన ఆశ్చర్యపడిపోయారు. ఆయన ఇదే రకంగా తనకి నా యొక్క సజెషన్స్, నా గైడెన్స్ 24/7 ఉంటుందన్నారు. అదొక ఎగ్జాంపుల్ చాలండి భరత్ గారిలో. ఐ మీన్, ఎవరు వెళ్ళినా కూడా ఇమీడియట్ రెస్పాండ్ అయ్యి చేద్దామన్న ఆ యొక్క సానుకూల అంశము అతన్ని ఈరోజు ఈ స్థాయి తీసుకొచ్చింది. వాళ్ళ గురువులు చెప్పడం దగ్గర నుంచి, వాళ్ళ పేరెంట్స్ చెప్పడం దగ్గర నుంచి, అలా చాలామంది వ్యక్తులు ఆయన గురించి చాలా మంచిగా చెప్తున్నారు. ఇలా ఇంకొక ముఖ్యమైన విషయం, మన ఆంధ్ర మొన్నటి వరకు మన ప్రపంచంలో నెంబర్ వన్ స్టేడియం అయిన మొతిరా, మన మోడీ గారి స్టేడియం అని, ఆ రకంగా వైజాగ్లో కూడా ఒక స్టేడియం వస్తుందని ఇందాకలే మనకి శరత్ గోపినాథ్ రెడ్డి గారు, ఆంధ్ర క్రికెట్ సెక్రటరీ, ఆయన కూడా అనౌన్స్ చేయడం జరిగింది. అలాగే అమర్నాథ్ గారు కూడా అనౌన్స్ చేయడం జరిగింది. నిజంగా అలాంటి స్టేడియం వస్తే ఇలాంటి యంగ్స్టర్స్కి, నెక్స్ట్ కమింగ్ జనరేషన్కి ఒక మంచి ప్లేస్ దొరుకుతుంది. ఇన్నాళ్ళు బట్టి స్టేడియం లేక చాలామంది రోడ్ల సైడ్ ఎక్కడ స్కూల్లో గ్రౌండ్స్ ఖాళీగా ఉంటే ఆ గ్రౌండ్ సైడ్లో ఆడుకుంటున్నారు. తగిన ప్రతిభ అంతా మూలపడిపోతుంది. వాళ్ళ ప్రతిభను షైన్ చేయాలంటే ఇలాంటి గ్రౌండ్స్ రావాలి. గ్రౌండ్స్ వస్తే టెక్నికల్ కోచెస్ వస్తారు, కోచెస్ వస్తే గైడెన్స్ ఉంటుంది, గైడెన్స్ ఉంటే గవర్నమెంట్ సపోర్ట్ అన్ని రకాలుగా ఉండి మన ఆంధ్ర వాళ్ళు దేనికి తీసి తీసిపోరని చెప్పడానికి ఈరోజు ఒక మచ్చ ఉదాహరణ మన భరత్ గారు. సో భవిష్యత్తులో ఇలాంటి ఒక క్రీడని ఇంకా బాగా ఎంకరేజ్ చేయాలని చెప్పి గవర్నమెంట్ తరఫున మరీ, అలాగే ఇతర సంస్థలు ఏసీఏ, వీడిసిఏ, అదర్ సంస్థలను కూడా, క్రికెట్ సంస్థలను కూడా కోరడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.